చేయాలి. సిక్కు సిక్కు గిరిజన అనే భూములు లాక్కోవడం. సిక్కు 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 ఖబర్దార్ సైద్ రెడ్డి, ఖబర్దార్ సైద్ రెడ్డి గిరిజనతో ఎమ్మెల్యే జీవితాలు చలగాటం ఆడడం. ఖబర్దార్ సైద్ రెడ్డి, ఖబర్దార్ సైద్ రెడ్డి, ఖబర్దార్ 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 సైద్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్ ఎమ్మెల్యే సైద్ రెడ్డి డౌన్ డౌన్, ఎమ్మెల్యే సైద్ రెడ్డి డౌన్ డౌన్, ఎమ్మెల్యే సైద్ రెడ్డి డౌన్ డౌన్. నమోదు చేయాలి ఎస్ఎస్టీ అట్రెడ్యూస్ కేసులు వెంటనే నమోదు చేయాలి, నమోదు చేయాలి. ఖబర్దార్ సైద్ రెడ్డి, ఖబర్దార్ 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 సైద్ రెడ్డి అత్తమ్మ, ఖబర్దార్ ఖబర్దార్ జర్నలిస్ట్ రాష్ట్రంలో గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు 12% రిజర్వేషన్ ఇవ్వకుండా తడిగుడ్డతో గొంతుకు వస్తుంది. అదే విధంగా గిరిజన బిడ్డలైనటువంటి హుజూర్నగర్ లో ఉన్నటువంటి అమాయక బిడ్డల్ని తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సైద్ రెడ్డి గారు ఈయన గిరిజనులు నానా ఇబ్బందులకు గురిచేసి జైలుకు పంపేయడం జరిగింది. ఇవాళ సైద్ రెడ్డి గారు మీరు ఏ ప్రాంతం గుంటూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమాయక గిరిజన బిడ్డల్ని నువ్వు జైలుకు పంపేయడం ఎంతవరకు సమంజసం? ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల్ని 2000 ఎకరాలను భూములు లాక్కొని వాళ్ళని జైలుకు పంపేయడం ఎంతవరకు సమంజసం అనే సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సైద్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాటిస్ కేసును నమోదు చేయాలి. అదే విధంగా ఆ గిరిజనులు అమాయక గిరిజనుల్ని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల సైద్ రెడ్డి గారిని జిల్లాలలో తిరగనీయం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి గిరిజనులకు దళితులకు బహుజనులకు అండగా ఉంటది. సైద్ రెడ్డి గారిని వెంబడి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను ఎక్కడ తిరిగినా మేము అడుగు అడుగున అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.